గోవిందా గోవింద, ఏడుకొండల వారికి గోవిందా గోవింద, తిరుపతి పట్టణ ప్రజలకి, అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, మేడల పైన, మిద్దెల పైన దారి పొడుగుతూ అఖండ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి, మా అందరికి, మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన తరపు నుంచి కూటమి ప్రభు పనికి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నా అందరి నుంచి, మీకు పార్టీ నాయకుల అందరి నుంచి మీకు హృదయపూర్వక నమస్కారాలు. స్టూడెంట్ రాజకీయాలు చేసి తిరుపతి గల్లీ గల్లీ తెలిసిన ఎస్వి యూనివర్సిటీలో అధ్యక్షుడిగా చేసి, స్టూడెంట్ విభాగానికి అధ్యక్షుడిగా చేసి, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా చేసి, అలిపిరిలో బాంబు పేలితే ఎగిసి 16 అడుగులు ఎత్తు పడితే కింద పడి లేచి దుమ్ము చెట్టు షట్టు దుమ్ము దులుపుకొని మరీ దశాబ్దాల నుంచి రాజకీయం, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఎప్పుడు ముందుండి నడిపిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం తిరుపతి పార్టీ నాయకులందరికీ, జిల్లా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మనందరి కోసం బలంగా వచ్చి చంద్రబాబు గారి మద్దతుతోటి, మీ అందరి మద్దతుతోటి, మోదీ గారి మద్దతుతోటి మన తిరుపతి గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన పార్టీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న శ్రీ ఆరణి శ్రీనివాసులు గారిని భారీ మెజారిటీ తోటి మీరు గెలిపిస్తున్నారు, దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. అలాగే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ వరప్రసాద్ రావు గారు, నేను వారిని రాజకీయాల్లోకి 2009లో నేనే ఆహ్వానించాను. వారికి కమలం గుర్తు మీద మనస్ఫూర్తిగా మీరందరూ అభిమానంతో పెద్ద ఎత్తు మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే చంద్రగిరి నియోజకవర్గం పులవర్తి నాని గారికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి తెలుస్తా ఉంది మీ అఖండ ప్రేమ ఎలా గెలిపించబోతున్నారో, వారందరికీ నా హృదయపూర్వక మీరు మీరు ఆశీస్సులు అందజేయాలి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, మీకు వారు అబ్బాయి కావాలా, మీకు ఎమ్మెల్యేగా కోడి బొచ్చు కూడా అమ్ముకునే వ్యక్తి, నెలకి 20 లక్షలు కోడి బొచ్చు మీద కూడా చేసేవాళ్ళు, కోడి బొచ్చు అమ్ముకునే వాళ్ళు మనకు కావాలా, లేదంటే బలంగా నిలబడి చంద్రబాబు గారి మద్దతుతోటి, జనసేన మద్దతుతోటి, ప్రధాని మోదీ గారి మద్దతుతోటి నిలబడే మనకు ఆరణి శ్రీనివాసులు గారు మనకి అందరూ నాయకులు సంపూర్ణంగా మద్దతిస్తా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నా, చిరంజీవి గారిని ఆ రోజు గెలిపించారు మీరు, మెగాస్టార్ చిరంజీవి గారిని తిరుపతి ఎమ్మెల్యేగా. చంద్రబాబు గారిని ఒకటే కోరాను, ఇది మేము రక్షించుకుంటాం, తిరుపతి ఆధ్యాత్మికతను రక్షించుకుంటాం, తిరుమల పవిత్రతను రక్షించుకుంటాం, కులాలకి మతాలకి భేదం లేకుండా అందరినీ సంరక్షించుకుంటాం, ఇది కూటమి తరపు నుంచి మీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని కోరుకుంటే, చాలా పెద్ద మనసుతోటి చంద్రబాబు గారు అంగీకరించారు, వారికి మీ అందరి సమక్షంలో నా చేతులెత్తి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడ మన తిరుపతికి ప్రతి ఒక్కరికి, ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చే, జీవనోపాధి ఇచ్చిన అమర్ రాజా బ్యాటరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, తిరిగి అమర్ రాజా బ్యాటరీని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఉపాధి కల్పించే బాధ్యత మనందరం, కూటమి ప్రభుత్వం మనందరి తరఫున తీసుకుందాం. మీరు ఓటేస్తే వైసీపీకి కరుణాకర్ రెడ్డికి కానీ వారి అబ్బాయికి కానీ ఓటేస్తే, కొడుకు 10% ప్రతి దాంట్లో ఇల్లు కట్టాలంటే 10%, తండ్రికి 30%, 10-30 రేషియోలో పంచుకుంటా ఉన్నారు. ఎంతకాలం మీరు భయపడుతున్నారా కరుణాకర్ రెడ్డి గారికి, మీరు వారి కొడుకు భయపడుతున్నారా, వారి కొడుకు భయపడుతున్నారా, ఇంతేనా తిరుపతి దమ్ము, ఇంతే తిరుపతి ఇచ్చారా, దమ్ము ఉందా, మనకై ధైర్యం ఉందా, ఏం చేద్దాం ఏం చేద్దాం, వైసీపీని మట్టిలో తొక్కేద్దాం, కాలం ఆసేద్దాం, ఎంతకాలం భయపడతాం, రౌడీజలకు భయపడతామా, రౌడీజలకు భయపడతామా, తిరుపతి 7 కొండలవాణి పైన పెట్టుకుని రౌడీలకు భయపడతామా, ఆకులు రౌడీలకి భయపడతామా, మనం రౌడీజం ని చంద్రబాబు గారికి ఒకటి చెప్పారు, ఉక్కు పాతంతో ఆకు రౌడీలందరినీ పొక్కలు తలేస్తాం. మనకి తాడేపల్లి కూడా ఇలాంటి నియోజకవర్గాలు దీనికి స్ఫూర్తి తీసుకుని కరుణాకర్ రెడ్డి గారు, వారి అబ్బాయి వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గాని, పెద్దిరెడ్డి గారు గాని, అందరూ ఎక్కడ పచ్చని చెట్టు కడిపడితే మొత్తం శేషాచలం అడవుల్లో ఎర్ర చందనాన్ని సమూలంగా నరికేశారు. టీడీఆర్ బాండ్ల స్కామ్, 2,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతుంది డబ్బు, ఉపాధి అవకాశాలు రావు, విద్యా అవకాశాలు సరిగ్గా ఉండవు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు, ఇది మార్చుకునే బాధ్యత రావాలి అంటే కూటమి ప్రభుత్వం
రావాలి, మేమందరం అండగా నిలబడాలి. తిరుపతి ప్రజలకి మనకి ఇన్ని దశాబ్దాలుగా చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడు కూడా తిరుపతి ప్రజలకి ప్రతి నెల 2వ మంగళవారం వెళ్లి ఏడుకొండల వారిని దర్శించుకునే ఒక అవకాశం ఉండేది. ఈరోజు స్థానికంగా ఉండే మన తిరుపతి ప్రజలకే 2వ మంగళవారాన్ని తీసేశారు, దాన్ని పునరుద్ధరిస్తాం.